కోనసీమ జిల్లాలోని అమలాపురం ఆలమూరు రాయవరం రామచంద్రపురం మండలాల్లో 7 గ్రామాల్లో స్వామిత్ర పేరుతో హాబిటేషన్ సర్వే చేస్తున్నట్లు డిపిఓ విక్టర్ తెలిపారు. మండలంలో నదురుబాద లొల్ల సోమేశ్వరం మాచవరం గ్రామాల్లో జరుగుతున్న సర్వేపై మండల పరిషత్ సమావేశం హాల్లో విఆర్ఓలు పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్వేలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. पोदन पनचे पे पे कदा సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మన రాయవరం మండలంలో 4 గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క సర్వే ఆబాది సర్వే అంటాం మనం హాబిటేషన్ సర్వే ఈ సర్వే జరుగుతా ఉంది. వాటిల్లో మనకి లొల్ల నాదురుబాద అలాగే మాచవరం సోమేశ్వరం ఈ 4 గ్రామ పంచాయతీల్లోని ఇళ్ళని ఊళ్ళో ఉన్న ఇళ్ళని పంచాయతీ సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఈ సర్వే రెండు రకాలుగా ఉంటుంది, ఫీల్డ్ సర్వే ఆబాదీ సర్వే అని ఉంటుంది. ఫీల్డ్ సర్వే అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వేయర్లు మనకి గ్రామం బయట ఉన్నటువంటి పొలాలని ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సర్వే చేస్తారు. అట్లాగే గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలో ఉన్న గ్రామకంటాలు పోరంబోకులు ఉన్న ఇళ్ళు అన్నీ కూడా సర్వే చేసి జగనన్న భూరక్ష భూ హక్కు పథకం కింద ప్రతి ఇంటి ఓనర్కి కూడా మన ఆధార్ కార్డు లాగా ఇంటి యొక్క హక్కులు కలిగినటువంటి ఒక కార్డుని ఇవ్వడం కోసం ఈ యొక్క ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీ శాఖ మచ్చల వారు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మనం మన జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలాపురం మండలంలోని పాలగుమ్మి గ్రామ పంచాయతీని అలాగే ఉట్రుమిల్లి గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరిగింది. అక్కడ కొంతమందికి
కార్డులు కార్డులు ఉన్నాయో ఈ భూరక్ష భూ సర్వే కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మిగిలిన గ్రామ పంచాయతీలు అనేటువంటి ఆలమూరు మండలంలోని కలవచర్ల, ఈ రాయవరం మండలంలోని లల్లా నాదురుబాద మాసవరం సోమేశ్వరంలో కూడా ఉన్న అసెస్మెంట్లని రెండు రకాలుగా సర్వే చేయాలి మనం. ఒకటి గ్రౌండ్ ట్రూతింగ్ అంటాం. గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఏదైతే మనకి ఇళ్ళున్నాయో అన్ని ఇళ్ళని కూడా టేప్ పెట్టి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, సెక్రటరీ గారు, ఈఓపిఎండి గారు, డిఎల్పిఓ గారు ఆధ్వర్యంలో ఈ సర్వే చేయాలి. ఫస్ట్ గ్రౌండ్ ట్రూతింగ్ చేయాలి. అదంతా అయిన తర్వాత రోవర్ అనే ఒక మిషన్ వస్తుంది. ఆ రోవర్ అనే పాయింట్లతోటి మళ్ళీ అన్ని అటు కూడా ఆన్లైన్లో చేయాలి. మనకి వీటికి సంబంధించి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ఓఆర్ఐ అని చెప్పి ఈ ఓఆర్ఐ మ్యాప్లని అన్నిటికీ కూడా డ్రోన్ల ద్వారా సర్వే చేయించి పైనుంచి మనం ఫోటోలు తీయించి పెద్ద పెద్ద మ్యాపులు ఇవ్వడం జరిగింది. ఇందాక కూడా మీకు ఆ మ్యాప్ను చూపించడం జరిగింది. ఆ మ్యాప్ ద్వారా ఇళ్లను గుర్తుపెట్టి అందరికీ కూడాను సర్వే చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క జగనన్న భూరక్ష భూ హక్కు కార్డుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇది జూన్ నెల కాబట్టి ఆగస్టు 15 కల్లా ఇవ్వాలి అని చెప్పి ఒక లక్ష్యంతో ఉన్నాము. ఏర్పాటు చేసి ఈ పార్టీ మీకు అర్థమైనది మనది కూర్చోండి.